భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాష్ మైదానంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ప్రజలు గెలిస్తే, ప్రజల అభీష్టం గెలిస్తే, ప్రజలు కోరుకున్నది గెలిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు డిఫరెంట్ గా ప్రజల ఎజెండా అమలవుతుంది, ప్రజల కోరికలు నెరవేరుతాయి. కానీ గాలి గాలి ఏదో ఏదో ఓటేసి, ఒక మందు దాగి కొట్టేసి, ఒక డబ్బులు కొట్టేసి, ఒక కులమని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు గౌరవనీయులు నరేష్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి కవిత గారు వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ రాష్ట్ర పోటీలో ఉన్నటువంటి మిత్రులు, యువ నాయకులు శ్రీ జలగం వెంకట్రావు గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి మీ అందరూ, మన అన్ని ప్రాంతాల నుంచి తరలిచ్చారు, అందరికీ నా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు ఇప్పటికే ఇల్లంది చేరుకున్నారు, ఇల్లంది సభ మొదలైంది. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా పంచవతారు మాట్లాడచ్చు, మాట్లాడితే మా కర్మ ఏం చేస్తాం? మీ దేశం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్కి వచ్చినండి, దేశ ప్రధాని. తెలంగాణలో కరెంట్ మంచిగా లేదు అంటే నేనంటే, నేను ఇప్పుడు రౌత్ తీసుకొని ఇంతవరకు కొట్టుకోను. నిన్న మోడీ గారిని ధైర్యం ఉంటే ఆమె ఉండు, ఆ కరెంటు మంత్రిని కూడా ఎంపడేసుకొని నేను వస్తాను నిజామాబాద్కు. హెలికాప్టర్ ఉన్న 4 గంటలు అర్ధ గంట గంటలో వస్తానయా, ప్రజల ముందే పెడదాం నీ కథ నా కథ అని అడిగాను, ఉండలే ఆయన. అంటే నేను ప్రధానమంత్రి ఏం మాట్లాడినా చెప్తాను.